ప్రస్తుత తరుణం పేద మధ్య తరగతి ప్రజలు బ్రతికే స్థితిలో లేరని బీజేపీ టీఆర్ఎస్ పార్టీలను ఇంటికి సాగదోలుతోనే మనగడ సాధ్యమని టీపీసీసీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నాగులుగారి మల్లేశంగౌడ్లు అన్నారు. కొల్చేర మండలం చిన్నగన్పూర్ గ్రామంలో ఆజాదీకా గౌరవ పాదయాత్ర సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ టీఆర్ఎస్ పాలనలో పేద ప్రజల బ్రతుకులు భారమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోనే ఆజాదీ కా గౌరవ పాదయాత్ర గౌరవ పెద్దలు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు దేశం మొత్తం కూడా ప్రతి కాంగ్రెస్లో 75 కిలోమీటర్లు తిరగాలని చెప్పేసి పిలుపునివ్వడం. దాంట్లో భాగంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 75 వసంతాలు వచ్చిన మన భారత స్వతంత్రం ఏ విధంగా అయితే వచ్చింది, మహాత్మా గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ ఈనాటి వరకు రాహుల్ గాంధీ వరకు కూడా ఈరోజు ఒకటే, దేశం దేశంలో ఉన్న ప్రతిష్ట కోసం దేశ సంపదలు కాపాడడం కోసం తప్ప ఇంకా వేరే ధ్యాస లేనే లేదు. 75 కిలోమీటర్ల ప్రోగ్రామ్ని ఈరోజు మా కొల్చేర మండలంలో ప్రారంభించడానికి అందరూ కూడా సహకరించినందుకు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా భారతదేశ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మా యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అందరికీ కూడా పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మా రవీంద్రన్న మాట. ఆజాదీ కా గౌరవ పాదయాత్ర మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో మా కొల్చారం మండలానికి మొదటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు మరియు టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి గారు మరియు అధికార ప్రతినిధి అంజన గారు మరియు రవీంద్రన్న గారు ఇక్కడ ఈ కార్యక్రమానికి మా మండలికి విచ్చేసి ఇటు కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా వెనకాల ఉండి మా ముందుడి నడిపించినందుకు మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.